సామాన్ అందుకరా ఫోనే కదా అందుకుంటా రే సామాన్ అందుకు సామాన్ కదా ఏదో మెసేజ్ వచ్చినట్టు అందుకు అందుకు నువ్వు ఇచ్చేదే కొనంత నెల జీతం బాబాయ్ చూసావా నాటుకోడి ఎలా తయారు చేశాను ఇందులో కొంచెం ఉప్పు రే ఇగో నాటుకోడికి చూసావు పసుపు రాసే పైన కీరా ఉప్పు నేను మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది సెల్ అయిపోయినప్పుడు ఐదు పొంది చూసుకో పోసావు కదా ఇది పసుపు వేసాను అన్న ఆల్రెడీ వేసి అయినా కొంచెం పసుపు వేయాలి వేయాలా నీసు కంపు కొట్టకుండా ఉంటా కారం తర్వాత ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపే మొత్తం బాబాయ్ నాటుకోడి అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా నాటుకోడి కదా ఆ మాత్రం కారం వేయాలి అంతేకాని ఇంకా కారాలు ఉన్నాయి ఎండిమిరపకాయ ఉన్నది పచ్చిమిరపకాయ ఉంది మిరియాలు ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకో కారం మర్చిపోయావు ఏంటి మామకారం నీ మీద నాకు ఎప్పుడు మామకారం అది చేయి కొడుకు నా పెనం పెట్టి ఇక్కడ పెనం పెట్టి పొయ్యి వెలిగించు ధనియాలు వేస్తాను తర్వాత మిరియాలు ఇదిగో ఎండుమిర్చి గసగసాలు జీలకర్ర బాగా కలపాలి నువ్వు నాటుకోడు కాబట్టి కొంచెం మసాలా అవన్నీ ఎక్కువ పడాలి వేపిన తర్వాత ఒకసారి మెసేజ్ చూసుకుని వచ్చిన పొడి నువ్వు ఇచ్చి 200 అదే నువ్వు ఇచ్చి శాలరీ వదులుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాను అదే అప్పుడు విలువ తెలుస్తుంది అవునవును ఒక నెల డబ్బులు రాకపోతే అప్పుడు తెలుస్తుంది అని వెళ్తుంది బాబాయ్ అసలు వెళ్ళు పోయి ఆర్పేసి ఇంకో నా ఫోన్ అక్కడ పెట్టాను చూస్తుండు నేను చూడను అసలు టచ్ చేయను నేను నువ్వు టచ్ చేయక అసలు టచ్ అయితే మళ్ళీ అన్ని బయట పడితే బండారాలు నీ బండారా చూస్తుండే తీసుకోరా కావద్దు పర్లేదు ఫోన్ వస్తుంది ఫోన్ ఫోన్ తీసుకో మాట్లాడు మాట్లాడు మాట్లాడరా మాట్లాడు బాబా ఎలా బాబాయ్ నువ్వు ఎత్తచ్చు కదా కొంచెం నేను నువ్వే ఎత్తాను నేనెందుకు ఎత్తాను రా నెల జీతం ఎత్తు వద్దులే సరే దాకా పెట్టాను 7 గంటలు నూనె ఎందులో పలావాకు ఇవో లవంగాలు దాల్చిన చెక్క ఉల్లిపాయలు వేస్తాను కొంచెం సాల్ట్ అందులో సాల్ట్ కలుపు ఇప్పుడు ఇదిగో నాటుకోడి మూత పెట్టే ఆ చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గని 5 నిమిషాలు మగ్గాలి ఇప్పుడు సరే చూడు మూత అది 10,000 ఫోన్ నీ వల్ల కలుపు సరే ఏమి కదా బాగా మగ్గింది ఇప్పుడు నువ్వు ఇందా పొడి తెచ్చావు కదా పొడి చేసి తీసుకొచ్చు వేస్తాను బాబాయ్ అన్నట్టు మర్చిపోయాను ఇప్పుడు ఈ పొడి ఉంది కదా అది మన ఇంట్లో రుబ్బలేదు పక్కింట్లో రుబ్బాను ఏ పక్కింటికి ఎందుకు వెళ్ళా ఫోన్ అలవాటు అయిపోయి చూసుకుంటా అలా వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాను ఫోన్ ఎక్కడ ఉంది లేదు అలవాటు అయిపోయింది కదా అంటే ఫోన్ ఉన్నట్టు ఫీల్ అయిపోయి వెళ్ళిపోయావా పోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాను పండు పచ్చిమిరపకాయలు ఇదిగో ఉడికించిన శనగపప్పు ఉంటుంది మనం చేసేది శనగపప్పు నాటుకోడి కూర కదా బాబాయ్ నేను ఇంకా పర్లేదు ఆడెవడో ఫోన్ పట్టుకున్నంట చైనా దగ్గర వెళ్ళిపోడు అంట మొన్న తెలుసు నీకు విషయం చైనా దగ్గర వెళ్ళిపోయాడు ఆట ఉంటుందంట అది పట్టుకుని ఆడుకుంటా పోయాడంట అంటే ఎన్ని రోజులు పోయాడు మరి నదులు కానీ కొండలు కానీ గుట్టలు కానీ ఏమో రాలేదు రాలేదనుకుంటా మరి అయినా చైనా ఎందుకు వెళ్ళాడు రా ఆడిది చైనా ఫోను ఆడిది చైనా ఫోను చింగ్ చాంగ్ చుంగ్ చూపిద్దామని వెళ్ళిపోయినట్టు చుంగలాంగ్ చుంగ్ జగ్గు తీసుకో నీళ్ళ జగ్గు తీసుకో ఏం ఫోనా కాదురా నీళ్ళ జగ్గు తీసుకురా నీళ్ళు వేయాలి కదా ఒకటే
Salah banget. Bermain dulu. Eh, ini lo. Nanti kau dikata, kalau ni lek pelu, karangan sep orang kali. Karangan sep buat kita pun mesti kau tadi. Apa tu? Rucun tadi. Kalau kau kata, mau tadi dah kata kalau sepat deh. Oh, sir, mau tadi saya tu, sir, kalau pun. Saya nak bapa nanti kau dikora. Mau tadi sih. Ingat saya alasan pelukalan kau nanti. Ingat saya naik gol kata. Mautis sih sebab, adik korang pergi ke abg sih. Hey, adi. Mautis sih. Ah, mautis sih. Ibu agar tis kati. Oh. ये नाट कोड जूस है ये बोन की स्किन नम जूस है आदम तादरा टेस्ट अब असल उधर बैठले कुत्ते मेरा मुंदगा बेसन लो नाट कोडे मक्कलो उप्पो पसुपो कारव अल्लम वेल्लुली पेस्ट बेसे बाग कलपुगनी पक्कन बिटको वाले तरवाता पैन लो थनियालो मिरियालो इन्नी मिर्ची गसकसालो जेल कर्रा बेसे वे इंची पोड़ी चेस्कुने पक्कन बिटको वाले आ तरवाता दागलो नोनी बेसे अंदलो बिरियानी आकु लबंगालो दालचिन चक्का उल्ल पच्ची मिर्ची, उड़ीकिंचना सनाका पप्पू, नीलू पोसी, चिवरगा, चिन्ना मंटलो, इरवेन यूशाल पाटो उड़ीकिंची, चिवरगा, पायना कुत्ती मेरा चल्लू कुंटे, सनाका पप्पू नाटु कोड़ी कोरा रेडी